నెల్లూరు జిల్లాలో రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నాయి. పార్టీ మీద విమర్శలు చేసి వైసీపీకి దూరంగా ఉన్న రూరల్ ఎమ్మెల్యే కోటమరెడ్డి శ్రీధరరెడ్డి నివాసానికి టీడీపీ కీలక నేతలు వెళ్లారు. నెల్లూరు మాగుంట లేఅవుట్లోని రూరల్ ఎమ్మెల్యే కోటమరెడ్డి శ్రీధరరెడ్డి నివాసంలో మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై చర్చించినట్లు సమాచారం. ప్రధానంగా లోకేష్ పాదయాత్రకు జిల్లాకు వస్తున్న నేపథ్యంలో రూరల్ ఎమ్మెల్యే కోటమరెడ్డి శ్రీధరరెడ్డి పార్టీలో చేరే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో నెల్లూరు రూరల్ పరిధిలో జరిగే లోకేష్ యువగలం పాదయాత్ర పర్యవేక్షణ బాధ్యతలను కోటమరెడ్డికి అప్పగించినట్లు తెలుస్తోంది. వీరి వెంట టీడీపీ అధికార ప్రతినిధి వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి, కోటమరెడ్డి గిరిధరెడ్డితో పాటు పలువురు టీడీపీ నేతలు ఉన్నారు. శ్రీ సిద్ధేశ్వర వేణుగోపాల స్వామివారి దేవస్థానము కృష్ణపట్నం ముత్తుకూరు మండలం నెల్లూరు జిల్లా ఆహ్వానము. నూతనంగా పునః నిర్మించిన శ్రీ రుక్మిణి సత్యభామ సమేత, శ్రీ వేణుగోపాల స్వామి మరియు శ్రీ సీతాలక్ష్మణ హనుమత్ సమేత, శ్రీ కోదండరామ స్వామి వార్ల నూతన శిలా విగ్రహ జీవధ్వజ ప్రతిష్ట మహాకుంభాభి మహోత్సవము జూన్ 10వ తేదీ నుండి 12వ తేదీ వరకు జరుగును. జూన్ 10, 11 తేదీలలో ప్రత్యేక పూజలు హోమములు. జూన్ 12వ తేదీ ఉదయం 7:35 శిలా విగ్రహ ధ్వజస్తంభ ప్రతిష్ట, 11:40 అభిజిత్ లగ్నంలో కుంభ ప్రోక్షణ, 12:00 శాంతి కళ్యాణోత్సవము, 12:30 అన్నదాన కార్యక్రమం, 10:00 గ్రామోత్సవం అత్యంత వైభవంగా జరుగును. ఆలయ నిర్మాణమునకు పూర్తి సహాయ సహకారాలు అందించిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రివర్యులు శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి గారి దంపతులకు కృతజ్ఞతలు. ప్రతిరోజు సాంస్కృతిక కార్యక్రమాలు కలవు. శ్రీ పెద్దపాళెం సుబ్బయ్య పిళ్లె చైర్మన్ మరియు ధర్మకర్తల మండలి, ఇట్లు కోవూరు జనార్దన్ రెడ్డి కార్యనిర్వహణాధికారి.